నిరుడు జంపనవ్వ అక్కడ గన్ని నల్లా లేకుండే కదక్క, గద్దెల కాడ సుత క్యూ లైన్ల తిప్ప లేకుంటేనే వైనం వచ్చినాం. బస్సు లెక్క కాడ దిగకాడ సుత బొచ్చడు క్యూ లైన్లు పెడితే ఎవ్వల సక్కన ఆళ్ళే పోయినరు. ఈ తాప జాతరల మస్తు సంభ్రమం అనిపించింది. కానీ మునుపటి కంటే భక్తులు బగ్గొచ్చిన సుత ఏడ గింత తిప్పలు కాకుండా అమ్మల దర్శనం మంచిగా అయింది. షెల్లే, ఇగో ఇవే ముచ్చట్లు నడుస్తున్నాయి ఊర్ల పొంట. అమ్మవార్లు వనంలకు, భక్తులు ఇండ్లకు, మేడారం మల్లై ఎప్పట్లెక్క అవుతుందిగా. ఈ బుధారం నాడు తిరుగువారం తోటి జాతర పూరా గొడుస్తుంది. అప్పటిదాకా కూడా మొక్కులు పెట్టేటోళ్లు పెడతానే ఉంటారు. 4 రోజుల జాతరకు 1.5 కోటి వచ్చిండ్రంటే ఎంత సంబురంగా జరిగిందో చూడుండ్రిగా. బస్సులు నడిపితే ఇక వచ్చిన కార్లకు, ట్రాక్టర్లకు, టాటా సుమోలకు, డీసీఎంలకు, లారీలకు లెక్కే లేదు. కొందరైతే బలగాన్ని మొత్తం తీసుకొని వచ్చిండ్రు. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు అయ్యే వరకు అట్ల కొంత పెరిగిండ్రు ఈ తాపకు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు ఒప్పచెప్పి ఆడనే గూడారాలు వేసుకొని తినుకుంటా తాక్కుంటా మనసు తృప్తి చేసుకున్నారు. గవర్నర్ మేడం, ముఖ్యమంత్రి సారు, స్పీకర్ సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్దోళ్ళు మస్తు మంది వచ్చి కొలుసుకున్నారు తల్లులను. లెక్కకైతే జాతరకు 6 నెలల ముందు సందే పనులు చాలు చేస్తారే ఎప్పుడైనా. ఈ తాప ఓట్లుండుట్లా ఆలస్యమైన లోకల్ ఎమ్మెల్యే మంత్రి సీతక్క దగ్గరుండి పనులడుచుకుంది 2-3 రోజుల కోపారు పోయి. జాతర టైంలోనైతే ఇడికెళ్ళి కదలనేలే. గద్దెల చూడుండ్రి, 100 కమానం పెట్టిన గల్లె పెట్టెలు నిండినాయి. అట్లనే ఒడి బియ్యం, చీరసారలు, గుట్టల గుట్టలున్నాయి. ఇవన్నీ వరంగల్కు తీసుకుపోయి లెక్క పెడతారు 2-3 రోజులు. ఇంకో దిక్కు మేడారంలో చెత్త బొత్త తీసేసే కార్యం నడుస్తుంది.